క్రైస్తులో గుడ్ మార్నింగ్ ప్రభ నేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా మమ్మల్ ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమద్దన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రవ్వా మరొక దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు స్థుతులు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభావ నీ స్వరాన్ని వినటానికి మా కృప చూపించండి నీ మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మెయిన్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును ప్రోవర్బ్స్ ట్వంటీ నైన్ వర్స్ లెవెన్ ఏ ఫుల్ అచర్ ఆల్ హిస్ మైండ్ బట్ ఎ వైజ్ మెన్ కీప్ ఇత్ ఇట్ ఇన్ టిల్ ఆఫ్టర్ వర్డ్స్ దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చల్లును గాక దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి మరి బుద్ధిహీనుడైతే తన కోపమంతా కనుపరుస్తాడని జ్ఞానం గలవాడు కోపముని అంచుకుంటాడు అని చెప్పి దేవుడు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఈరోజు మనం బుద్ధిహీనుల్లాగా ఉన్నామా లేకపోతే జ్ఞానవంతుల్లాగా ఉన్నామా కోపం రాని వాళ్ళు ఎవ్వరూ ఉంటారండి అందరికీ ఖచ్చితంగా కోపం వస్తుంది ఎందుకంటే మానవ సహజమైనటువంటి నైజం కాబట్టి కోపం అనేది అందరికీ వస్తుంది బట్ ఎవరైతే కోపాన్ని అణుచుకుంటారో దాన్ని చూపియకుండా ప్రవర్తిస్తారో నిజంగా వాళ్ళని జ్ఞానవంతులు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కోపం అనేది మంచిది కాదండి కోపం అనేది బుద్ధిహీనతకి సూచనగా ఉంది ఈరోజు చాలామంది కోపాన్ని కనపరిచి కుటుంబాల్ని కొలాబ్స్ చేసుకుంటున్నారు కోపంతో భార్యాభర్తలు వేరైపోతున్నారు కోపంతో బిడ్డల్ని దూరం చేసుకుంటున్నారు కోపం వల్ల ఎన్నో అనర్థాలకి దారులు అనేవి ఈ ఈరోజు అయితే కోపం వల్ల మనకు వచ్చేది ఏంటంటే నష్టం తప్ప లాభం అంటే ఏదీ లేదు ఒక తండ్రి ఉన్నాడు అతను ఎంతో ప్రేమించే తన కుమారుడు ఉన్నాడు అయితే ఒక కొత్త కార్ తీసుకొని వస్తే ఆ చిన్న కుమారుడు అనమాట అతనికి ఉన్నటువంటి బిడ్డ ఒక ఫోర్ ఇయర్స్ అలా ఉంటాడు అయితే మరి వాళ్ళ నాన్న అంటే ఆ పిల్లోడికి చాలా ఇష్టం అలాగే వాళ్ళ నాన్నకు కూడా ఆ పిల్లోడు అంటే చాలా ఇష్టం అనమాట ఈ పిల్లోడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఏదో బిజీగా వర్క్లో ఉంటే పోయి కార్ పైన మరి రాస్తాడు వాళ్ళ నాన్న చూసేసరికి చాలా కోపం వస్తుందన్నమాట చాలా అసలు వెనక ముందు ఆలోచించుకోకుండా కోపంతో ఆ పిల్లోడిని చిన్న పిల్లోడు అయితే ఆ పిల్లోడు స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్ తీసుకపోతే ఆ కోపంలో వాళ్ళ నాన్న కొట్టినందుకు కాబట్టి మరణిస్తాడు మరణిస్తాడనమాట చాలా బాధ అవుతుంది తండ్రికి చాలా వేదన పడతాడు ఆ కోపంని అంచుకొని ఉంటే తన బిడ్డ బ్రతుకుండేవాడు కానీ ఆ కోపం చూపించడం ద్వారా ఆ కుమారుడిని తన తండ్రి చంపేసుకున్నాడు అయితే ఏం రాసినాడు ఆ కారు పైన అంటే ఆ పిల్లోడు రాసాడు ఏం రాశాడంటే ఐ లవ్ యూ డాడీ అని రాశాడంట వాళ్ళు నాన్న ఒకవేళ ఆ మాటలు చదువున్న కోపం తగ్గిపోయి ఉండేదేమో కానీ అసలు ఏం రాశాడు ఏం జరిగిందని చూడకోకుండా కార్ కోసం వాళ్ళ నాన్న కోపంతో ఆ బిడ్డను కొట్టడం వల్ల చిన్న పిల్లోడికి మరి మరణించాల్సి వచ్చింది ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు కార్కి ఏమన్నా అయితే దాన్ని రిపేర్ చేపియచ్చు లేకపోతే ఆ కార్కి ఏమైనా స్క్రాచెస్ అయింటే దాన్ని చేపియచ్చు ఆ పని అయిపోతుంది బట్ పోగొట్టుకున్న బిడ్డను మళ్ళీ తెచ్చుకుంటామా తెచ్చుకోలేం కదా అంటే కోపం ఎంత డేంజరస్ అర్థమవుతుంది కదండి కోపంతో ఒక వస్తువు కోసం చాలామంది కొట్లాడతారు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే డబ్బుల కోసం కొట్లాడతారు లేకపోతే కొంతమంది బంగారు కోసం కొట్లాడతారు రకరకాలుగా కొట్లాడతారండి ఈ లోకంలో మనం ఏదైనా ఒక వస్తువు కావచ్చు బంగారు కాబట్టి డబ్బులు కావచ్చు ఏమైనా సంపాదించుకుంటామండి కానీ ఒక మనిషిని పోగొట్టుకుంటే సంపాదించుకోగలుగుతామా అందుకనే కోపము అంచుకోలేకపోతే వాళ్ళు బుద్ధిహీనుడు అని దేవుడు వాక్యము సెలవిస్తోంది మనం కోపంతో ఏదైనా మంచి విషయం చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఆ వర్డింగ్ అలాగే మనం మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళకి చాలా బాధ కలిగించేవిగా ఉంటాయి మనం మంచి అర్థంతో చెప్పాలనుకుంటాం కానీ కోపంతో ఊగిపోయేటప్పుడు మాట్లాడటం ఎలా వస్తాయి ఎదుటి వాళ్ళని హర్టింగ్ చేసే విధంగానే వస్తాయి కాబట్టి కోపం అనేది మనకి మేలుకరం కాదు కోపం అనేది మనకి ఆశీర్వాదం తేదు కోపం అనేది మనకేం చేస్తుందో తెలుసా షాపాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి కోపపడేటప్పుడు ఒకసారి ఆలోచించాలి నేను పడే కోపానికి ఏమైనా అర్థం ఉందా నేను కోపంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళు హర్ట్ అవుతారా లేకపోతే బాగుపడతారా కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది అయితే జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును అని చూస్తున్నామండి నిజంగా కోపం అంచుకోవడం చాలా కష్టం కానీ అంచుకుంటేనే నువ్వు అవుతావు ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మరి కష్టతరంగా ఉంటాయి కానీ తీసుకున్నప్పుడు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి మరి ఎదుట భార్యనో భర్తనో కోపంతో ఊగిపోతూ మాట్లాడితే ఎవరో ఒకరు కొద్దిసేపు కామ్గా దాన్ని బేర్ చేసామనుకోండి కొంచెంసేపు అయిన తర్వాత ఆ వ్యక్తి కూడా శాంతి పడతాడు కానీ ఇప్పుడు అలా లేరనమాట నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను నువ్వు నువ్వెంత అంటే నేనంత అలా మాట్లాడుతున్నారు కాబట్టేనండి కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు కోట్ల మెట్లు ఎక్కుతున్నాయి కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి కాపురాలు కూల్చిబడుతున్నాయి అలా కాకుండా కాసేపు మౌనం వహిస్తే కుటుంబాలు కట్టుకోవచ్చు కాపురాలు నిలబెట్టుకోవచ్చు కోట్ల మెట్లు అవసరమే లేదు ఏ ఏ మెట్లెక్కగలుగుతామో తెలుసా దేవుని సన్నిధి మెట్లెక్కగలుగుతాం అప్పుడు మనం ఎలా ఉంటుంది మన కుటుంబం పరలోకపు ఆనందంతో నింపబడుతుంది కాబట్టి ఈరోజు కోపం వల్ల సాధించేది ఏమీ లేదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనీయకుడి అని దేవుడు వాక్యమే సెలవుస్తుంది కోపడు కానీ పాపం చేయకుడి అన్న కోపం తెచ్చుకోండి కానీ పాపం చేయొద్దండి అంటున్నాడు మనం కొన్నిసార్లు మన పిల్ల విషయంలో కోపబడతాము కానీ పాపం చేయొద్దండి అన్నాడు అంటే వాళ్ళని ద్వేషించే విధంగానో వాళ్ళని గాయపరిచే విధంగానో హాని చేసే విధంగా మనం కోపం ఉండకూడదు గద్దించాలి పిల్లల్ని మనం కోపంగా చూపిస్తేనే వాళ్ళు భయపడతారు కాబట్టి కొన్నిసార్లు కోపం ప్రదర్శించాలి కానీ వాళ్ళని హాని చేసే విధంగా వాళ్ళకి బ్యాడ్గా ఫీల్ అయ్యే విధంగా మనం చేయకూడదు అనేది దేవుడు ఉద్దేశం ఎవరితో అయినా సరే కోపం అనేది మరి ఎంతవరకు అంతవరకే ఉండాలి దాని బియాండ్ అనేది ఎప్పుడు మనం ప్రదర్శించకూడదు దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి కదా ఆయన దయాళుడు దీర్ఘశాంతం కలవాడు కనికరం కలిగిన దేవుడు అని కానీ ఇంకొక మాట చూస్తాం ఆయన చాలా కోపం కలిగినవాడు రోషం కలిగినవాడు ఆయన ఒక్క నిమిష కోపానికి ఏమైపోతుందో తెలుసా మరి ఎంత నష్టం జరగాల అంత నష్టం జరిగిపోతుంది ఎందుకంటే భక్తులైనటువంటి దావిదు ఒకసారి తన ప్రజల సంఖ్యను లెక్కిస్తుంటారనమాట జనాభా సంఖ్యని అయితే లెక్కించకూడదని చెప్పేసి యవాబు సజెషన్ ఇచ్చినా కూడా తీసుకోడు దావీదు లెక్కిస్తాడు దేవుడికి చాలా కోపం వస్తుంది దేవుడు కోపం వచ్చినప్పుడు మరి దావీ దగ్గరికి ప్రవక్తను పంపించి మూడు శిక్షలు ఇస్తాను కోరికే అది కావాలి అంటాడు అనమాట ఫస్ట్ ఏంటంటే శత్రువుల చేత తరం పడతావు అలాగే కరువు వస్తుంది మీ ప్రాంతానికి అని చెప్తాడు లేకపోతే మూడు రోజులు తెగ్గులు వస్తుంది అంటే అనుకుంటాడు ఆల్రెడీ నేను తరం పడతానని శత్రువులతో వద్దు ప్రవణను అప్పగించద్దు అనుకుంటాడు కరువు అంటే వద్దు అనుకుంటాడు మూడు రోజులే కదా బేర్ చేద్దాంలే ఆ తెగ్గుల్ని అనుకుంటాడు కానీ మూడు రోజులు కాదు ఒక రోజు లోపల ఎంతోమంది చనిపోతారు అప్పుడు దావిది చాలా బాధపడతాడు దేవుడి సలోకి వచ్చి అడుగుతాడయ్యా నేను చేసిన తప్పుకి మరి ప్రజల్ని ఏమీ తెలియని ప్రజల్ని శిక్షించొద్దు అని చెప్పి దేవుడి సన్నిలో ప్రార్థన చేసినప్పుడు మరి దేవాది దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి వెంటనే ఆ యొక్క తెగ్గులు పంపించినటువంటి ఆ దూతను ఆపివేమని చెప్తాడనమాట కాబట్టి దేవుడు దీర్ఘశాంతాన్ని మనం అందరం తట్టుకోగలుగుతున్నాము కానీ ఆయన ఒక్క నిమిష కోపాన్ని ఎవ్వరము బేర్ చేయలేము మరొక్కసారి ఆయనకు వచ్చిన కోపానికి ఏమైపోయింది ప్రపంచమంతా నాశనం అయిపోయి మళ్ళీ నూతన సృష్టి అనేది నోహ ద్వారా ప్రారంభమైంది దేవుడు కోపం అనేది జలప్రలయంతో సమస్త భూమిని తర్వాత సమస్తాన్ని నాశనం చేసిందండి కాబట్టి దేవుడికి వచ్చే ఒక నిమిష కోపం కూడా మనం ఎవ్వరం తట్టుకోలేము కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనం కూడా కోపం అనేది మంచిది కాదు కాబట్టి కోపంతో మనం ఏది సాధించలేము కాబట్టి ప్రేమ కలిగి ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఒకవేళ కోపం వస్తే అంచుకో ఎప్పుడొక వ్యక్తి కోపాన్ని అంచుకోగలుగుతారు తెలుసా దేవుడు ప్రేమ ఉన్నప్పుడు అందరిలాగే మనం మాట్లాడితే మనకి వాళ్ళకి ఏం తేడా లేదండి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వు మారాలి ఒకప్పుడు నువ్వు కోపపడే వ్యక్తివేమో ఇప్పుడు కోప పడకుండా ఉండడమే నువ్వు ఏసుప్రభుని నమ్ముకోవడం ఒకప్పుడు నీ జీవితంలో ప్రతి ఒక్కరిని అనే అనేవాళ్ళేమో కానీ ఏసుప్రభుని నమ్ముకున్నాక నువ్వు ఎలా మారాలి శాంతిగా మారాలి అప్పుడే కదా నిజమైన మార్పు అప్పుడే చెప్పుకుంటాడు ప్రజలు నీ గురించి ఆ ఒకప్పుడు ఆ వ్యక్తి చాలా కోపంగా మాట్లాడేవారండి చాలా కోపంగా ఉండేది ఆవిడ కానీ రోజు చాలా శాంతిగా ఉంటుంది అని చెప్తారు అదే సాక్ష్యం అదే దేవుడికి మహిమ అంతేగానే ఒకప్పుడు దేవుణ్ణిలో లేనప్పుడు నువ్వు అలాగా ఉండి దేవుణ్ణిలో వచ్చిన తర్వాత కూడా అలా ఉంటే నీవల్ల దేవుడి నామానికి మహిమ రాదు కాబట్టి కోపమును అంచుకోనడము అనేది దేవుడిచ్చిన గొప్ప లక్షణం కాబట్టి కోపం అనేది తగ్గించుకోవడం చాలా అవసరము ఈరోజు నీలో కోపం ఉన్నట్లయితే దేవుడి సంద ప్రార్థించే ప్రభు ఈ కోపం నా నుంచి తొలగించు అని నిజంగా చెప్పాలంటే నీకొచ్చే కోపము ఎదుటి వాళ్ళకన్నా నీకు చాలా నష్టం కలుగజేస్తుంది అనమాట ఇది ఎప్పుడు మర్చిపోకూడదు ఆ కోపంతో ఊగిపోయినప్పుడు నీ బాడీ అంతా కూడా స్ట్రెస్కి లోనైపోతుంది కాబట్టి లేని రోగాలకి కారణమవుతుంది ఎదుటి వాళ్ళు కొంచెంసేపు నేను భరిస్తారు నీ కోపాన్ని సహిస్తారేమో కానీ నువ్వు నీ కోపానికి పరిణామశం నువ్వే అనుభవించాలి కాబట్టి కోపం తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అలాగే దేవుడికి ఒక ప్రతినిధులుగా ఉంటామన్నమాట మరి దేవుడి ప్రతినిధులుగా ఉండాలని కోరుకుంటే దయచేసి జ్ఞానంతో నడుచుకుందాము మనం కోపాన్ని ప్రదర్శించకుండా అంచుకొని మరి జ్ఞానయుక్తంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయదు కాక పరిశుద్ధుడైన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈరోజు మాకు ఇచ్చిన అద్భుతమైన మాట కొరకే అన్నాలు మేము మేమందరం కోపం అంచుకొని జ్ఞానవంతులాగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా మాకు కూడా నీలాగా దీర్ఘ శాంతమును ప్రవ అనే కొరకు సాక్షులుగా జీవించేటువంటి గొప్ప సాక్ష్యమును కలిగి ఉండడానికి మా అందరికీ కృప ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్